వెల్కమ్ టు కలగర గంప. ఇవాళ బృందావనంలో ఉన్న మన చిన్న గంప తెచ్చిన గుర్తుందా మీకు, ఈ టబ్లో మనం ఆలుగడ్డలు పెట్టినాము చాలా రోజులైంది, ఆల్మోస్ట్ 6 మంత్స్గా వస్తుంది. లోపల ఎంతైనాయో తెలియదు, బట్ పైన మాత్రం ముక్కలు నిండిపోయినాయి. సో ఆ సైన్ను బట్టి లోపల ఆలుగడ్డలు వెతుక్కుందాం మనం ఈరోజు. వెతుక్కొని ఏం చేద్దాం తర్వాత ఆలోచిద్దాం, ఓకేనా? యాక్చువల్గా అంటే ఆలుగడ్డలకు విత్తనాలు కూడా సపరేట్గా దొరుకుతుంది, విత్తనం దొరుకుతుంది. సీడింగ్ అంటే గింజలు కావు, గడ్డలే దొరుకుతాయి. బట్ మనం ఏం చేసామంటే ఇంట్లో అన్ని మొలిచినాయి కదా, ఆ మొలిచిన వాటిని తీసుకొచ్చి పెట్టినాం అన్నమాట. అట్లా ఇంట్లో తెచ్చి వండకుండా వదిలేస్తే మొలకలు వస్తే తెచ్చి పెట్టిన ఆలుగడ్డలు ఇందులో పెట్టినాము, దాని పంట ఇప్పుడు తీయబోతున్నాం, అది విషయం. సరే అండి, పోదాం. అది యాక్చువల్గా గుర్తుందా, టబ్బు కూడా మనము ఓన్లీ వర్మి కంపోస్ట్ ప్రిపేర్ చేసాము, సో వేరే ఏమీ లేదు, అదే వర్మి కంపోస్ట్లో తీసుకుపోయి పెట్టేసాం అనమాట. టబ్బు చరిత్ర అంతా పాత వ్యూవర్స్ అందరికి తెలుసు, కొత్త వ్యూవర్స్ అందరు కూడా వర్మి కంపోస్ట్ ప్రిపరేషన్ అండ్ ఆలు సీడ్లింగ్ ఆ రెండు చూడండి వీడియోలు, చూస్తే ఈ టబ్బు చరిత్ర తెలుస్తుంది అనమాట. ఒక టమాటా మొలిచింది, అది పోతుందా ఉంటుందా? ఇంత చిన్న ఉన్నాయి ఫస్ట్ ఆలుగడ్డ, అన్నీ చిన్న చిన్న ఉన్నాయి, సూపర్. మాకు ఇట్లనే చిన్న ఇవ్వండి, పెద్ద ఇవ్వద్దు, బాగుంటాయి ఇవి. చిన్న గోలికాయ లాగొస్తున్నాయి, బాగుంది బాగుంది ఇట్లనే. బాగుంది బాగుంది, గోటిలు బాగున్నాయి. మీరు గోటిలు ఆడినరా చిన్నప్పుడు? నేనైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు ఆడిన. ఇక్కడ రెండు పెద్దవి వచ్చినాయి, మరీ పెద్దవి కావు, చిన్న దాంట్లో పెద్దవి. మా ఇంటి పక్కన ఒక వేప చెట్టు ఉంటుండే, సో పిల్లలందరూ వేప చెట్టు దగ్గర గోటిలు ఆడడానికి వస్తుండ్రి. నేనేం చేస్తుంటా అంటే నన్ను ఆడనిస్తేనే వాళ్ళని చెట్టు కింద ఆడనిస్తుంటి, లేదంటే ఆడనీయకుండా. ఇక జబర్దస్తితోన సచ్చినట్టు అట్లా జబర్దస్తి చేస్తే ఆడిపిస్తుండ్రి. ఇన్నేనా మనం అంతగా పండిస్తే, అయ్యయ్యో ఆలుగడ్డ సగం అయిపోయింది, కోశ పని లేకుండా అయిపోయిందబ్బా. నిన్న వీడియో చూసిరా, పాప్కార్న్ వీడియో, సూపర్ అసలు టేస్ట్ మాత్రం మద్దిరిపోయింది. నూనె వల్లనో ఏమో తెలియదు కానీ నూనె కొంచెం వేస్ట్ అయిందబ్బా, మీరు అన్నట్టు జర తక్కువ పోసేది ఉండే కానీ ఇక పోసినట్లా మనకి ఇది రాత్రం ఎక్కువ కదా, అన్ని నిండా నిండా పోయాలని పోసిన. టేస్ట్ మాత్రం రెగ్యులర్గా మనం డ్రైగా చేసేదానికంటే కూడా చాలా బాగుంది టేస్ట్. ఎవరు చెప్పిండ్రు ఆయిల్ పోసి చేస్తారంటే, కానీ కొంచెం క్వాంటిటీ తగ్గిస్తే ఇంకా బా సరిపోయేది అనమాట. మనం పోసినాం, తిన్నాం, మొత్తం మీద ఫీడ్బ్యాక్ సూపర్ వచ్చింది, మీ ఫీడ్బ్యాక్ అంతకంటే అదిరిపోయింది. ఆడుకుంటున్నారుగా నన్ను చెడుగుడు, సూపర్ కామెంట్స్ పెట్టారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒట్టి బాండి పెట్టి గెస్ చేయండి అంటే రకరకాల కామెంట్ చేసిరు, వడలు ఏంటేంటి బాబా, సకినాలంట, వడలంట, శ్రీదేవి ఫేస్ చూసిర్రా, అరిసెలంట, శ్రీదేవి ఫేస్ చూసిన, అవన్నీ వచ్చే ఫేసేనా మనది, అంత సీన్ లేదు. ఏదో ఇంత చింతపండు కారం పచ్చిపులుసు నూరూరు తప్ప మనకేం రాదమ్మా వంటలు. మీరు చేసిస్తే నేను తినుడే, మీరు చూపిస్తే నేను తినుడే, అంతే. అండ్ ఎవరబ్బా ఇంకొకరు ఏమన్నా నా ఏందో గెస్ చేయండి అంటే వంటలు అంట, స్టవ్ పెట్టి స్టవ్ మీద బాండి పోసి బాండిలో నూనె పోసినాక వంటలు కాకుంటే తంటలా, అబ్బో ఎంత తెలివిగా పెట్టిందో. మొత్తం మీద మీ కామెంట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి బా, మీ ఆలుగడ్డలు దొరుకుండి, దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి.
సో అంటే మొలకెత్తినవి పెడితే ఈ రకంగా వస్తాయా, చిన్న చిన్న గడ్డలు పెడితే? ఈసారి సీడ్ తెచ్చి పెడదాం మనం. సీడ్ తెస్తే మరి దాని పరిస్థితి ఏందో చూద్దాం. ఇంత మంచి వర్మి కంపోస్ట్లా ఇంత చిన్న ఊడేంది. టమాటాలు సూపర్ అయినాయి, దీన్ని ఏం చేద్దాం చెట్టును? చదవండి, వేసినాయేమో గట్లా, వేయనివేమో గిట్లా. అయ్యయ్యయ్యయ్యో మంచి చట్నీకి సరిపోయేటువంటి రేంజ్లు ఉన్నాయి. ఆలుగడ్డల కంటే ఇవే కనబడతాయి నాకు. ఇది పక్కకి వేసి మన పంట తీసుకొని మళ్ళీ అవుతాం లోపల. గోటీలు మాత్రం సూపర్ నేబా. తవ్వుడేమో కానీ పాప ఆలుగడ్డలు పాడవుతున్నాయిగా. ఏదో మీకు చెప్పనికే కోసే బాధ తప్పుతుంది అని చెప్తున్నా కానీ బాధ అవుతుందా? రండి రండి రండి, ఎక్కడెక్కడ ఉన్నారు రండి. ఇది గట్ట అయింది, ఇప్పటివరకు మనం తీసింది అంటే అతిపెద్ద ఆలుగడ్డ. కోడిగుడ్డ లాగా వెళ్తున్నాయి లోపలికి వెళ్ళి. ఓకే వెళ్ళినట్టున్నాయి అన్నీ కలిసి. ఇంతేనాయ్యా మళ్ళీ పెట్టుకుందాం అబ్బా, అప్పుడు పెడతా అంతంత అయినా మళ్ళీ ఏం పెడతాం అబ్బా. అయ్యయ్యో వర్మి కంపోస్ట్ లో ఎగ్స్ గిగ్స్ టెంకాయలు అట్లనే ఉన్నాయి ఇంకా. అమ్మా ఇంతే సంగతులు, ఇక మళ్ళీ మొలిస్తే కానీ తెలివై అండ్లు ఉన్న సంగతి మనకు. ఈలోపు మనమే పెట్టుకుందాం. ఇది సీడ్కి పనికి వస్తుంది అనుకుంటా యాక్చువల్గా, ఈ చిన్న చిన్న ఏంటి సీడ్ పనికి వస్తాయి. అయినా సరే మనం సీడ్ పెట్టంగా ఏం చేసుకొని తిందాము. ఇదన్నమాట 6 నెలలేమో వర్మి కంపోస్ట్ అయింది, 6 నెలలేమో ఆలుగడ్డలు కిలో వండించినాము. ఈ చేసినట్టే సంసారం రైతులు. బట్ అంటే మేబీ ఇది మళ్ళీ మనకు ఇత్తనానికి పనికొస్తుందేమో. ఈ సైజు నిజంగా ఆలుగడ్డ ఇత్తనం చూడలేదబ్బా నేను, బట్ చెప్పంగా విన్నా. మా కజిన్ ఉన్నారు, తను ఆ ఫీల్డ్లో, సో ఫలానా ప్లేస్లో ఆలుగడ్డ సీడ్ దొరుకుతుందని చెప్పినారు. వెళ్ళి తెచ్చుకుంటా. ఆలుగడ్డలు వండించే పద్ధతి ఇది కాదు, అది విషయం. ఎంత మొలకలు వచ్చినాయి పెట్టినా కూడా ఇది పరిస్థితి. ఎందుకు మరి రాలేవు, మట్టి సూపర్ ఉంది, మొత్తం వర్మి కంపోస్ట్. అంటే మనం చేసిన కంపోస్ట్ అంతా కూడా ప్రాసెస్ అంతా చూసిండ్రు కదా, చిన్న క్లిప్ వేస్తే చూడండి దానికి సంబంధించింది. సో కంప్లీట్గా ఇంట్లో వేసిన చెత్త, ఫ్రూట్స్ అవన్నీ వేస్తేనే ఇదంతా నిండిపోయి చెట్లు మనం ఊడ్చినాం కదా, అంత చెట్లది కూడా అండ్లని వేసినాం. ఫస్ట్ అండ్లో వేసిన మెటీరియల్ ఏంటంటే లాన్ తీసినప్పుడు గడ్డంతా తీసుకొని వేసినాము, తర్వాత చెట్ల ఆకులు, డైలీ ఫ్రూట్స్, చెత్త చెదారం ప్లాస్టిక్ లేకుండా అన్నీ వేసినాం అండ్లనే. బట్ దాంట్లోనే మనం మన దగ్గర మొలిచిన ఆలుగడ్డలు పెట్టినాము. ఇవి పరిస్థితి అన్నమాట. మళ్ళీ ఇన్ని పెడదామా, ఇంకో దగ్గర పెడదామా? ఈసారి ఈ సరిపో మన సంసారానికి ఇవేం సరిపోతాయి చెప్పండి. ఏం చేద్దాం అబ్బాయి, ఇవి ఏం చేసుకుందాం?
చెప్తున్నారా ఫుడ్తో ఆటలైంది ఆలగడలు ఆటలైంది అని? ఇగో మనం మండించుకుంటే అవేనబ్బా మన ఆట వస్తువులు అవుతాయి, మన తినే వస్తువులు అవుతాయి అనమాట. ఎంత బాగున్నాయంటే నాకు వదిలి ముద్ద అయితలేదు. ముద్దు ఇట్లా చూడు ఎంత బాగున్నాయి చూడు, చూస్తుంటే చూస్తుంటే ఇట్లా అంటే చెప్పినా కదా నాకు నువ్వులు చూస్తే ఇట్లా పెండ్లలా గుక్కబుద్ది అవుతుంది. ఇట్లా చూస్తే చిన్న చిన్న టమాటాలు చూసిన ఇట్లానే ఆడుకుంటా, కిచెన్ కట్ట మీద ఆడతా. బాగుంది 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 బాగుంది. ఎంతమందికి వచ్చి ఇట్లా నన్ను ఎక్కిరించడం నన్ను తిట్టుడు కాదు, ఇంట్లో చిన్న చిన్న టమాటాలు ఉంటే ఇట్లా ఆడుకోండి అబ్బా. ఎప్పుడో చిన్నప్పుడు ఆడినాం, చిన్నప్పుడు అప్పుడు ఆడినాం వెనకటికి, అంటే మా తాతలు నేతలు దాగిరు, మా మూతులు వాసన చూడండి వెనకటికి ఎప్పుడో ఆడినాము. ఇప్పుడు కథలు చెప్పుకుంటాం అంటే ఎట్లా, ఇప్పుడు ఆడితే మన కొట్టిర్రా ఎవరన్నా ఎవ్వరు చూడకుండా ఇంట్లో అట్లా అనిపించింది అనుకోండి, వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అన్నారు అనుకుంటే కిచెన్ కట్ట మీద యథార్థంగా అక్కడిక్కడ చూడండి, చిన్న టమాటాలు తీయండి ఇట్లా కొట్టండి, అక్కడిక్కడ చూడండి చిన్న టమాటాలు తీయండి ఇట్లా ఆడుకోండి, మనల్ని ఎవరు కొడతారు? తర్వాత కట్ చేసి కూర ఉండండి, సప్పుడు చేయకుండా బుద్ధిమంతురాలాగా ఉండండి. ఓకేనా? ఇదన్నమాట విషయం. ఆలుగడ్డలు పండిచ్చుడే కాదు, గోటిలాటాడు కూడా శ్రీదేవికి తెలుసు. బాగున్నాయి కదా, మళ్ళీ మళ్ళీ బాగున్నాయి అంటే నేను వండించినాయి కాబట్టి బాగున్నాయి కదా బాగున్నాయి కదా అని అంట. ఏమనకుండబ్బా బాగున్నాయి అని ఉండి అంతే, ఊకేమడుగుతావు శ్రీదేవి అనుకోండి. ఓకేనా? ఫుల్ ఎంజాయ్. హార్వెస్టింగ్ అంటే హార్వెస్టింగేనా ఏంది, ఆడుకున్నాడు కూడా. ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫాలోమీ అని చెప్తా, ఆడైతారో లేదో నాకు తెలియదు, ఇందులో మాత్రం ఫాలోమీ పక్క ప్రామిస్. అచ్చన్న గిల్లలు కూడా ఆడొచ్చు. ఈ సైజు వెరుగుడేందో, ఈ ఆటలేందో, ఈ కథలేందో, బాగుందమ్మా. సీరియస్గా కూర్చొని విత్తనాలు వేయండి, పంటలు వేయండి, పంటలు కోసుకోండి, వండి పెట్టండి, ఇదేనా మన పని? ఆటలు ఆడుకోండి అబ్బా, ఇనుండి ఫాలో కాండి. ఇప్పుడు ఎత్తుకపోయి మీకు తెలియకుండా సీక్రెట్గా వెరైటీగా వండుకొని తింటా, మీకు మాత్రం అస్సలు చూపియా. చూపియాలనా? అయితే ఇన్స్టాగ్రామ్లోకి రండి, అలా చూపిస్తా. కొత్తగా నేర్చుకున్నా అంటే ఒక సామెత ఉంటుంది, కొత్త పిచ్చగాడికి పొద్దురు కదని, అట్లా నేను కూడా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చూసుడు ఈ మధ్య బాగా అలవాటు చేసుకున్నా అనమాట. సో వాళ్ళని అడుగుతున్నా అట్లా కట్ చేసి ఇట్లా పెట్టుండి, ఇట్లా కట్ చేసి ఇట్లా పెట్టినా, నేనే చెప్తున్నా చెప్పుకుంటున్నా అనమాట. ఇంతకుముందు ఏమో పెట్టినామంటే అవునా పెట్టినాను ఒకసారి తెలిసి చూస్తుంటే, కానీ దానికి నాకు ఆన్సర్ ఇచ్చుడు తెలియదు, దాన్ని మళ్ళీ కామెంట్ చేస్తుడు తెలియదు, అట్లా ఉంటుండే నాకు. ఈ మధ్య కాలంలో నేర్చుకున్నా అనమాట, సస్పెన్స్లు పెట్టుడు బాగా అలవాటైంది కదా శ్రీదేవికి. లైఫ్ స్టోరీ చెప్పుకుంటే ఎప్పుడు చూసినట్టు ఇస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దామరంట. 2 వారాల నుంచి తిడుతున్నారు కదా బా, ఈ సండే ఉంటుంది, డెఫినెట్గా ఈ సండే ఉంటుంది, జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. బట్ ఈ వీడియో మాత్రం చూసి సరదాగా కంపల్సరిగా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ పక్కన ఉన్న గంట సింబల్ నొక్కితే ఆల్ అని కొట్టితేనే మన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వెంబడే వస్తుంది, మీరు చూడొచ్చు. ఇదన్నమాట విషయం. అండ్ ఈ మధ్య నేను ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ జర బాగా చూసుకొని నేర్చుకుంటున్నబ్బా, సో నన్ను కూడా బాగా చూడండి అందులో, సరేనా? ఫాలో కండి. ఈ ఫాలో అప్పుడు ఏందో నాకు ఒక ముక్క అర్థం కాదు తెలుసా, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నాము ఫేస్బుక్లో ఫాలో అవుతున్నాము అంటే నాకు తెలియలేదు, కానీ ఈ మధ్య అందులో బాగా చూసుకుని నేర్చుకుంటున్నా, వచ్చిందని కొంచెం కామెంట్స్ చూస్తున్నా బాగా అండ్ ఎంజాయ్ చేయడం నేర్చుకుంటున్నా, మీ కామెంట్స్కి రిప్లై చేయడం నేర్చుకుంటున్నా అండ్ రోజు వీడియోలది ఇంత క్లిప్పు అందులో ఫస్టే చూసుకుంటుంటే నాకే ఎంజాయ్మెంట్ ఉంది, మీరు కూడా దాన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటా కామెంట్ చేయండి. ఓకేనా? ఫాలో కావాలనంట. సో ఎందుకంటే మన ఆయనలను మనమే ఫాలో కాము, ఇక మన పిల్లలు మనల్నే ఫాలో గారు, ఎవరిని ఎవరు ఫాలో అవుతారు అంతా భ్రమ. ఇదన్నమాట విషయము. థ్యాంక్ యూ సో మచ్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.